హాయ్, వెల్కమ్ బ్యాక్ విలేజ్ శేష్ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ దీంట్లో ఏంటంటే మేక గుండెకాయతో రెసిపీ చేశాను ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఏంటంటే ముందుగా మనం ఒక ఫ్రెష్ అయిన గుండెకాయ తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొచ్చినాక ఈ విధంగా మన కేక్ ముక్కల టైప్లో మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా కేక్ ముక్కల టైప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ముందు కటింగ్ నుంచి క్లీనింగ్, కుకింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూపించబడింది. దీన్ని ఏంటంటే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు వీడియో చూడండి, ఎలా చేయాలన్నది బాగా అర్థమవుతుంది. కానీ రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్. చేయటం కూడా ఏకదం పర్ఫెక్ట్గా చూపించబడింది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారములు. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది. ఈ విధంగా ఏంటంటే మనం అన్నింటినీ కట్ చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నాక ఏం చేద్దామంటే నీళ్లు పోసి 1-4 సార్లు బాగా కడగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడే ఇందులో ఉండి నీ శోషణ పోయేటందుకు మంచి అవకాశం. ఓకేనా? ఈ విధంగా ఏంటంటే మనం ఎక్దమ్ క్లీన్గా 1-4 సార్లు కడిగి రెడీ చేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఈ విధంగా ఒక బౌల్లో వేసుకున్నాక చిటికెడు పసుపు, ఓకేనా ఫ్రెండ్. పసుపు వేసుకున్నాక సాల్ట్, తర్వాత కారం, ఇది కూడా మనకు స్పైసీ ఎంత అవసరం అంత. పెరుగు ఇది కొంచెం ఎక్కువ తక్కువైనా కొడక ఇబ్బంది లేదు. నిమ్మదబ్బ కొడక గింజలు తీసేసి బాగా రసం పిండుకోవాలి. పిండుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ తక్కువైనా ఇబ్బంది లేదు. నీ స్కూల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి, అవసరమైనంత వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్. ముక్కలు మొత్తానికి పట్టే విధంగా నీట్గా మిక్స్ చేసేసుకునేసి ఇప్పుడు దీన్ని ఎట్లా లేదన్నా కానీ ఒక అరగంట సేపు అయితే ఊరబెట్టాలి. మూత పెట్టేసి పక్కన పెట్టి ఒక అరగంట సేపు దాన్ని ఇంకా టచ్ చేయకుండా ఊరబెడితే ఏంటంటే బాగా ఊరుతుంది, కూర మాత్రం సూపర్ రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకునేసి ఎర్రగడ్డల్ని కొద్దిగా పెద్దగా కట్ చేసేసుకునేసి వేసుకోవచ్చు. మిరపకాయలను కూడా మధ్యలో కిరిసి వేసుకునేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి దాంట్లో మనకు ఎంత అవసరం అంత నూనె వేసుకుందాం. అది మనం తినేదాన్ని బట్టి దాన్ని కాస్త వేడి ఎక్కనిచ్చి బిర్యానీ ఆకులు, లవంగాలు, జాపత్రి, జీలకర్ర, చెక్క, యాలుకలు, ఓకే ఫ్రెండ్స్, ఈ వేసినాక ఇప్పుడు లైట్గా దూరగా వేయించుకునేసి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఎర్రగడ్డల పేస్ట్ని దీంట్లో వేసుకున్నాం. ఓకేనా? వేసుకున్నాక ఏం చేయాలంటే దీన్ని బాగా వేగనివ్వాలి. మనం ఇంత బాగా దీన్ని వేగనిస్తే కూర అంతా రుచి వస్తుంది. ఓకేనా? దీన్ని ఏంటంటే బాగా వేగనివ్వాలి, కలర్ మారేంత వరకు. కలర్ మారేది మనకి బాగా కనపడుతుంది. ఇప్పుడు మంచి నీట్గా ఉండే కరివేపాకు వేసుకునేసి దీన్ని వేసిన తర్వాత ఇప్పుడు టమోటాలని సన్నగా పొడవుగా దొరుకునేసి వేసుకుంటే ఏంటంటే తొందరగా మెత్తబడే అవకాశం ఉంటుంది. టమోటాలు కొద్దిగా లావుగా కట్ చేసినామంటే అవి తొందరగా మెత్తపడవు. ఈ విధంగా సన్నగా అయితే ఏంటంటే ఎగ్దమ్ములు మెత్తపడతాయి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా ఉడకనిస్తే నీట్గా చూడండి మెత్తగా గుజ్జులాగా అయిపోతాయి. నాకు నూనె మొత్తం పైకి తేలే విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని కాస్త అలా కలబెట్టేసి ఇప్పుడు ఇందాక ఊరబెట్టుకునే అది గుండెకాయ దాన్ని అందులో వేసేసుకుందాం. వేసినాక ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇది మేక గుండెకాయ కాబట్టి కొంచెం గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది, అందుకని బాగా ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్. ఇప్పుడు ఆ గిన్నెలో కాస్త నీళ్లు పోసి అందులో వేస్తే ఏంటంటే ఇది కాసేపు ఉడకాలి కాబట్టి ఆ నీళ్లు సహాయం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికితే ఏంటంటే ఈ మనం వేసినవన్నీ కూడా ఆ మసాలాలు ఆ గుండెకాయ లోపలికి బాగా పడతాయి. ఇప్పుడు బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి వేసినాం కదా దాని మీద నుంచి ధనియాల పొడి కూడా వేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఇప్పుడు నీళ్లు ఎన్ని అవసరమో అన్ని పోసుకుందాం. అది మన ఇంట్లో ఉండే వాళ్ళ బట్టి నీళ్ళు కూడా పోసుకునేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి, దాంట్లోనే బాగా రుచి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు బాగా సేపు ఉడకనివ్వాలి. ముక్క, పులుసు అన్నీ పర్ఫెక్ట్ అయ్యే విధంగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కాస్త గరం మసాలా, అది కూడా మన స్పైసీ అంత అవసరం అంత. ఇప్పుడు కస్తూరి మేతి, ఇది వేస్తే ఏంటంటే కూర సూపర్ టేస్ట్ వస్తుంది, అందుగురించనే కస్తూరి మేతి కూడా వాడతారు. ఇప్పుడు కొత్తిమీర, అది కూడా కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే
పక్కన పెట్టేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ కొత్తిమీర వేస్తేనే ఆ కూరకు ఒక వేరే లెవెల్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒక్కసారి కూర చూస్తే ఏకదమ్మున అంటే మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు అవుతుంది, కల పెడుతుంటే వాసన వస్తుంటుంది ఫ్రెండ్స్. భలే అంటే భలే వాసన వస్తుంటుంది. చూడండి, ముక్క కూడాక ఎంత నీట్గా ఉడికిందంటే అంత బాగా ఉడికింది. కూర మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఓకేనా?